గేట్ల బండి అవ్వచ్చు పైన పైన అంటే అంటే చాలు అందరు డైరెక్ట్ టౌన్ లో ఉంది పని చార్జింగ్ గట్టలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు, ఏదైతే ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారో, నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వచ్చేసరికి అటు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళు ఎవరైతే రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వార్డు ఇన్ఛార్జ్లు అయితేనే ఉంది, వార్డు అభివృద్ది కమిటీ చైర్మన్లు కానివ్వండి కూడా వాళ్ళు ఒకటే పిలుపునివ్వడం జరిగింది. నిరంతరం ప్రజల్లో ఉండాలా, ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతి వార్డులో మీ వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలా, వారికి ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే వారికి తీర్చే విధంగా ప్రయత్నం చేసే విధంగా ముందుకు సాగాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 19వ డివిజన్ ఏదైతే రామలింగాపురం, ఫ్లేయర్ నగర్, అదేవిధంగా ముత్యాలపాలెం, బ్యాంక్ కాలనీ, పాతకాలం కట్ట, అదేవిధంగా లెక్చరర్స్ కాలనీ, మాగుంట్ లేఅవుట్, కింగ్స్ కోర్ట్, అదేవిధంగా గోమతి నగరు, దమ్రో బ్యాక్ సైడ్, మినీ బైపాస్ అంతా కూడా ఈరోజు ప్రతి నిత్యం కరోనా ఈ విపత్కర పరిస్థితుల్లో ఉదయం 6 గంటల నుంచి శానిటేషన్ సిబ్బంది కష్టపడుతూ వీధులన్నీ చిమ్ముతూ అదేవిధంగా బ్లీచింగ్ చల్లడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే ఈ కరోనా సమయంలో కరోనా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు అదేవిధంగా లైట్గా ఎవరికన్నా సింటమ్స్ ఉండి ఆ ఇళ్లలో కూడా ఎవరైతే శానిటేషన్ సిబ్బంది వెళ్లి ఆ ఇళ్లంతా కూడా స్ప్రే చేస్తా ఉన్నారు, ఇప్పటికే చేస్తా ఉన్నారు, అయినా కూడా పని భారం ఎక్కువైన వల్ల సిబ్బందికి ఈరోజు మన సొంత నిధులతో ఈరోజు ఒక కెమికల్ స్ప్రేని వితరణ చేయడం జరిగింది. ఇప్పటికే 19వ డివిజన్లో ఎవరైతే పేద ప్రజలు మాత్రలు కూడా తెచ్చుకోలేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి హోమ్ క్వారంటైన్లో ఉన్న వారికి మెడిసిన్స్ ఇచ్చి ఒక మెడికల్ కిట్ ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పే కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. 19వ డివిజన్ ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, దయచేసి ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దు, ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన మాస్కులు ధరించండి. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు పాటించిందో వాటన్నింటినీ కూడా మీరు పాటించి ఈ కరోనా సమయంలో ఎవరు కూడా బయటికి రావద్దని, ఏ క్షణమైనా 24 గంటలు నేను కానీ అటు డివిజన్ ఇన్ఛార్జ్ వచ్చ రవణ కానీ ఇద్దరం కూడా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాం. 19వ డివిజన్ ప్రజలు ఎప్పుడైనా కూడా మాకు కాల్ చేస్తే మీ అవసరం ఏదున్నా కూడా దాన్ని తీర్చేందుకు మా ఇద్దరి సాయశక్తులకు కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.